ం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స్య నిస్సరతయ వాణీజునుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది బిరావృతమయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు డిసెంబర్ మాసం తర్వాత వచ్చేటువంటి జనవరి మాసం అంటే జాన్యువరి నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశులు వారికి తీసుకోవాల్సిన ఏమిటి అందిపుచ్చుకోవాల్సినటువంటి ఫలితాలేమిటి అదేవిధంగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే మనకి మేషంలో సంచారం వృషభంలో వక్రించిన కుజుడు తులలో కేతువు అదేవిధంగా ధనుర్ రాశిలో రవి వక్రించినటువంటి బుధుడు యొక్క సంబంధం ఉంది ఆ బుధుడు వక్రగతి ఇరవై మూడవ తేదీ జనవరికి పోతుంది ఆల్మోస్ట్ ఆ తారీఖుల్లో అండ్ అలాగే మకర రాశిలోకివ తేదీ రవి అదేవిధంగా చూసుకున్నట్లయితే మకర రాశిలో శని మరియు శుక్రుడున్నారు ఆ యొక్క శుక్రుడు ఇరవై మూడో తేదీ కుమ్మంలోకి మరియు పదిహేడో తేదీ కుమ్మంలోకి శని మారుతూ మేన్ రాశిలో గురు సంచారం జరుగుతుంది ఇక చంద్రుడు అయితే మీకు తెలియదేముంది రెండున్నర రోజుకి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం బుధుడు నాలుగో స్థానంలో ఉండి మూడో స్థానంలోకి వస్తున్నాడు ఇది ఎప్పుడైనా సరే నాలుగో స్థానంలో బుధుడు నుండి మూడో స్థానానికి వస్తూ నాలుగో స్థానంలో అంటే ఐ మీన్ మూడో స్థానాధిపతి ఆరో స్థానంలో ఉండి ఐదో స్థానంలోకి వస్తున్నాడు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ శుక్రుడు మాత్రం నాలుగో స్థానాధిపతి అయి మీకు సప్తమ స్థానంలో శనితో కలిసి ఉన్నాడు సో ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఎనీ ప్రాపర్టీ డీల్స్ అది గృహం కావచ్చు స్థలం కావచ్చు ఆభరణాలు కావచ్చు వాహనాలు కావచ్చు ముఖ్యంగా వాహనాలు సంబంధించిన విషయాలు ఎందుకంటే శుక్ర ఉన్న కేతు లేదా ఇంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన ఈ యొక్క అంశాలలో చాలా 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 క్లీన్గా జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడికైనా గమనించినట్లయితే వీటితో పాటు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మాత్రం చాలా క్లీన్గా తీసుకోండి పాటు మీరు ఏదైనా ఒక కోర్సెస్ తీసుకునేటువంటి అంశాల్లో కూడా కొంచెం చదువు పట్ల కొంతవరకు విముఖత చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటివి ఇస్తూ ఉంటుంది కర్కాటకం వారికి కాకపోతే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఎలా ఉన్నా ఫెయిల్ ఇట్లాంటివి ఏం చూడరు కానీ బట్ కొంతవరకు ఇంట్రెస్ట్ అనేటువంటిది తగ్గుతుంది అలాగే అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో అసలు సంబంధాలు ఏమి కుదరటం లేదు ఏంటో ఎంత లేట్ అయిపోతుంది అనుకునే దానికి కొంతవరకు శుక్రుడు వచ్చి కొంత ఊరటని కలిగిస్తాడు ఇరవై మూడవ తేదీ వరకు ఆ యొక్క శుక్రుడి శనితో వచ్చి కలుస్తున్నందుకు బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ కొంతవరకు ఈ శని భగవానుడు పదిహేడో తేదీ అక్కడ ఉన్నంతసేపు కూడా కొంత లేట్ అనేది జరుగుతూనే ఉంటుందండి అలాగే దాని తర్వాత మాత్రం ఎప్పుడైతే పదిహేడో తేదీ నుంచి మారుతాడో మారినప్పుడు అష్టమ అష్టమశని వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ అష్టమ శనితో పాటు మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలు కూడా పాజిటివ్గా వస్తాయి గుర్తుపెట్టుకోవడం ఎప్పటి నుంచి జనవరి పదిహేడు నుంచి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో మీకు లా రిలేటెడ్ సంబంధించిన ఆ కోటి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి కానివ్వండి వీటికి చాలా పాజిటివ్గా ఉంది కాకపోతే కొంతవరకు మీకు ఏంటంటే లాభస్థానంలో ఇచ్చేటువంటి గ్రహం ఏదైతే కుజుడు ఉన్నాడో అతను కాస్త వక్రించున్నాడు కాబట్టి దీనివల్ల ఏమవుతుంటుందంటే కొంత వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా కూడా కొంత ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తూ వస్తూ ఉంటుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కర్కాటకం వారికి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కూడా కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ ఎందుకంటే చతుర్థంలో కేతు ఉన్నాడు ఈ భాగ్యస్థానాధిపతి మన భాగ్యస్థానాధిపతి భాగ్యంలో ఉన్నప్పటికీ గురువు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే పన్నెండవ స్థానం ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు శత్రుక్షేత్రం వైపు వస్తున్నాడు కాబట్టి ఈ శత్రు శత్రుక్షేత్రం వైపు వస్తున్నప్పుడు మనకి ఆ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పర్టికులర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల వరకు చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అత్యవసరమైతేనే అదర్వైజ్ చేయకుండా ఉండకపోవడమే మంచిది మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి ఇది మీరు తెలుసుకోవాలంటే మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరము అదేవిధంగా ఆ యొక్క సమయం కూడా కావాలి ప్రదేశం కూడా కావాలి ఎందుకు మరి ఎందుకు చూసుకోవాలండి మన జన్మజాతకాన్ని అని మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు మనము ఈ జన్మలో ఇలా పుట్టాము అంటే దీనికి పాస్ట్ లైఫ్ సంబంధం ఉంటుంది అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం యొక్క సిద్ధాంతం అంటే పాస్ట్ లైఫ్లో మనం ఎంత మంచి పనులు చేసాము ఎంతమందికి సహాయపడ్డామని దాన్ని బట్టి శుభగ్రహాలు మనం ఎవరికో తెలుసో తెలియకో కర్మ కొద్దీ మనం ఏదైనా ఇబ్బంది పెట్టామంటే దాన్ని బట్టి పాప సంబంధించినటువంటి గ్రహాల ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటాం దానివల్ల ఏంటండి ఏం తెలుస్తుంది దానివల్ల అంటే మీరు ఒకవేళ ఎదగలేకపోతున్నారు ఎంత ప్రయత్నించినా ఎదగలేకపోతున్నారు ప్లానెట్ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు ధనం రావట్లేదు ఎంత ప్రయత్నించినా ధనం రావట్లేదు ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో చెప్తుంది ఏమిటంటే ప్రతి వ్యక్తికి ధనయోగం ఉంది కానీ ఏ మార్గంలో ఉంది జాబా బిజినెస్సా సర్వీసెస్సా దాన్ని బట్టి ఉంటూ ఉంటుంది అదేవిధంగా ఏ రంగాల్లో ఉంది ఎలా ప్రయత్నం చేస్తే మీకు వస్తుంది ఏ డైరెక్షన్లో మీరు నివసిస్తే బాగుంటుంది అన్ని డైరెక్షన్స్ మంచివి కానీ మీకు డైరెక్షన్ సెట్ అయ్యేది ఏమిటి మీ సంతానం గురించి కానీ మీ రుణ రోగశత్తు సంబంధించినటువంటి విషయాలకు కానీ వివాహం కానివ్వండి ఆకస్మిక సంఘటనలు కానివ్వండి అదేవిధంగా మీ యొక్క జాబ్ అండ్ ప్రొఫెషన్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ విదేశీ సంబంధించిన యోగాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో కాలంలో రైట్ టైం ఏంటి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చు ఇవన్నీ మన జన్మజాతకంలో ఉండి గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే మన యొక్క జీవితం ఏదైతే ఉందో మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన ప్లానింగ్ ఏదైతే ఉందో మన ప్లానింగ్ మనం చేసుకుంటున్నా బయట ఉన్నటువంటి వాతావరణం మార్పుల వల్ల మన ప్లానింగ్స్ మార్చుకుంటూ ఉంటాం మనం ఒక ప్లాన్ వేసుకున్నాం ఇవాళ పొద్దున్న ఎన్ని గంటలకు వెళ్ళిపోవాలి ట్రైన్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఉంది వన్ అవర్ జర్నీ నైన్ ఓ క్లాక్ లాగా దిగిపోతాం అనుకుంటాం కానీ ట్రైన్ లేట్గా వస్తే మనం ఆ టైంకి వెళ్ళలేం వెళ్దాం అనుకుంటున్నాం ఒక రూట్లో కానీ ట్రాఫిక్ జామ్ ఉంటే వెళ్ళలేం ఒక ప్రోడక్ట్ తీ తీసి మనం మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం ప్రోడక్ట్ అంత మార్కెట్ లేకపోతే దాన్ని మార్పులు చేర్పులు చేసి మార్కెట్లోకి వెళ్ళేలా చేస్తాం అంటే ఏమిటి బయట ఉన్న వాతావరణం బయట ఉన్నటువంటి మార్కెట్ బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో మనకి సంబంధాలు ఉన్నాయి కేవలం మన నిర్ణయాలు మాత్రమే కాకుండా ఉన్నటువంటి సిచువేషన్స్ ఎలా అయితే మనకు ఉంటాయో అలాగే ఇప్పుడు తిరుగుతున్నటువంటి గోచార ఫలితం బయట ఉన్నది మనం ప్రజెంట్ ఉన్న కండిషన్ లేదా ఫ్యూచర్లో రాబోయేదని కొంత ఎనాలి చేస్తున్నాం ఇది కూడా అంతే ప్రజెంట్ ఉన్న కండిషన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేటువంటిది గోచారం మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలకి ఈ గోచార ఫలితం కూడా యాడ్ అయినప్పుడు మీ జాతకంలో ఉదాహరణకి ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటున్నారు గోచారంలో కూడా స్థలం కొనుక్కునే లాగుంది ఆ టైంలో మీరు కొన్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి వివాహ సమయం మీ జాతకంలో ఉంది గోచారం కూడా వివాహ సమయం వచ్చింది అద్భుతంగా ఉంటుంది అంటే ఏమిటి గోచారం సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్కి కానివ్వండి బిజినెస్ కానివ్వండి వివాహానికి కానివ్వండి ఆరోగ్య సంబంధంగా మీరు మెరుగుపరచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కానివ్వండి ఏ నామస్మరణ చేస్తే అందరూ ఏమనుకుంటారంటే ఏదో పెద్దది ఏదో చేస్తే కానీ కుదరదేమో అనుకుంటారు అలా కాదు ఏ నామస్మరణ చేస్తే మనం బయటపడతాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా సింపుల్ అండి నామస్మరణ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ చాలు ఈ కలియుగానికి ఏదో పెద్దగా ఏదో చేయాలి లేకపోతే మనం బయటపడలేమనుకునేటువంటిది ఏమీ లేదు ఇది గుర్తుపెట్టుకోండి సో మీ అందరికీ కూడా ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ